నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం బైన్సా మండల కేంద్రంలో పట్టణ సిఐ ఆధ్వర్యంలో షీటీం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీల్లో ర్యాగింగ్ నిషేధించబడినదని, మహిళలు యువతుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి, అవునా కదా? చెప్పాలి, ఉంటాయా ఉంటాయా? అప్పుడు మీ అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. దాంతో ఏమయ్యేవాళ్ళు? ఆడపిల్లలు అలా ఉండి ఉండి ఎప్పుడు వెనుకబడిపోయేవాళ్ళు, అవునా కదా? సో అలా వెనుకబడకుండా ఉండాలంటే మీరు అవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోవాలి. అట్లా పట్టించుకోకపోతే మీకు కొన్ని సమస్యలు వస్తాయి మీ రియల్ లైఫ్. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలనే విషయాన్ని చెప్పడం కోసం మేము అందరం వచ్చింది. అప్పుడు కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇలా ఒకటి రెండు డిపార్ట్మెంట్లు తప్ప అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, బట్ ఎవరు యాక్టివ్గా లేరు. ఇప్పుడు చాలామంది కూడా యాక్టివ్గా ఉన్నారు. ఇంతకుముందు పోలీస్ అధికారి అంటే మేము అధికారులం, మీరందరూ మాకు కింది వాళ్ళు అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు లేదు, మీరే మాకు అధికారులు. మా పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏంటిది? గవర్నమెంట్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఏంటిది పని? సర్వీస్ డ్యూటీ. సర్వీస్ అంటే సేవ చేయడం. ఎవరికి చేయాలి? పబ్లిక్కి చేయాలి. సేవ చేసే వాళ్ళు పెద్దవాళ్ళ, సేవ చేయించుకునే వాళ్ళు పెద్దవాళ్ళు? ఈరోజు వశిష్ట జూనియర్ కాలేజ్లో సిటీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన వైశాఖపట్నం సిటీ ఇన్ఛార్జ్గా మల్లేష్ ఎస్ఐ గారు ఉన్నారు. వారితో పాటు ఇంకో ఐదు మెంబర్లు ఉన్నారు. టోటల్ సిటీలో ఐదు మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైనా అమ్మాయిలను కానీ, లేడీస్ని కానీ, ఎవరైనా ఉద్దేశపూర్వకం కానీ లేదా వేరే రకంగా కానీ వాళ్ళని నిర్మించినా లేదా కామెంట్ చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఆ అమ్మాయిలు కానీ ఆ లేడీస్ కానీ వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయొచ్చు, ఎలా కంప్లైంట్ చేయొచ్చు, ఒకవేళ కంప్లైంట్ చేస్తే మేము ఏ రకమైన చర్యలు తీసుకుంటాము అనే విషయాల గురించి వివరించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైనా మాకు కంప్లైంట్ చేసేటట్టు వాళ్ళ పేరు కానీ వివరాలు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసారో వాళ్ళ యొక్క మళ్ళీ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం లేదా అట్లా వీళ్ళకి లేదు అని చెప్పి వాళ్ళని కేసులు చేసి చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎవరి అబ్బాయిలు అమ్మాయిలు ఏదైనా మిక్చి కామెంట్ చేసిన ఇంకేదా చేసినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిక్కి చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు వింటే ఓకే లేదంటే క్రిమినల్ కేసు పెట్టి పదవిగా కోర్టు వరకు జరుగుతుంది.